న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మీడియా మిత్రులకు నమస్కారాలు. చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొన్నటిదాకా టీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్లో రాహుల్ గాంధీ సమక్షంలో చేరినటువంటి చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు ఈరోజు మా పార్టీ నాయకుడు నాగర్ కర్నూలు నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మర్రి జనార్దన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ప్రభుత్వం రావట్లేదు, మీరు రండి మనం మాట్లాడుకుందాం కలుద్దాం, జానారెడ్డి గారి ఇంట్లో సమావేశం ఉంది, మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ, మీరు రండి మీకు ఏదంటే అది మాట్లాడుకుందాం, ఒకసారి కలిసి మాట్లాడుకుందాం కలుద్దాం అని చెప్పి రెండుసార్లు వారికి ఫోన్ కాల్ చేసి వారిని ప్రలోభాలకు గురి చేసేటటువంటి ఒక ప్రయత్నం చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ పరంగా తెలంగాణ సమాజం పక్షాన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొన్ననే ఆయన పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోతూ చాలా నీతి మాటలు మాట్లాడినాడు. ఏదో ఆయన ఏదో పెద్ద గొప్పోడు, చాలా నీతివంతుడు, అది ఇది అన్నట్టుగా రకరకాలుగా మీడియాలో చాలా నీతి మాటలు మాట్లాడినాడు. ఇవాళ ఆయన నీతివంతమైనటువంటి చరిత్ర ఏందో ఇవాళ అర్థమైంది. తెలంగాణ సమాజానికి విశ్వేశ్వర రెడ్డి యొక్క నీతివంతమైనటువంటి చరిత్ర ఏంది ఇవాళ అర్థమైంది. కొండా వెంకట రంగారెడ్డి మనుమడు, జస్టిస్ మాధవరెడ్డి కొడుకు. ఇవాళ చంద్రబాబు నాయుడు పంచన చేరి చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీల మెప్పు కోసం తెలంగాణ సమాజానికి నష్టం కలిగించే చర్యలు. తెలంగాణ సమాజం అంతా ఏకోన్ముఖంగా కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని చెప్పి వాళ్ళు తీర్పిస్తున్నటువంటి తీర్పిచ్చినటువంటి తరుణంలో, రేపు ఎన్నికల ఫలితాలు రాబోతున్నటువంటి తరుణంలో ఇవాళ విశ్వేశ్వరరెడ్డి చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో రాహుల్ గాంధీ దర్శకత్వంలో ఈ రకంగా మా ఎమ్మెల్యేలు ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం చాలా సిగ్గుచేటైన చర్య. కాంగ్రెస్ పార్టీ దిగజారుడు నీచాతి నీచమైనటువంటి విధానాలకు ఇదొక స్పష్టమైనటువంటి ఉదాహరణగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి కర్త కర్మ క్రియ మొత్తం చంద్రబాబు నాయుడే, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే ఇదంతా నడుస్తూ ఉంది. ఈ చీకటి చరిత్ర చంద్రబాబు నాయుడికి ఇవ్వాలనే కొత్త కాదు. గతంలో వైస్రాయిలో ఎమ్మెల్యేలను ఏ రకంగా హోటల్లో పెట్టి ఆనాడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని ఎట్లా గద్దె దించిండో ప్రపంచమంతా చూసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి ప్రజాప్రభుత్వాన్ని కూల్చివేయడానికి మా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ గారి దగ్గరికి ఒక రేవంత్ రెడ్డి అనేటటువంటి తెలంగాణ ద్రోహిని పంపించి నోట్ల కట్టలతోని రేవంత్ రెడ్డి పట్టుబడ్డటువంటి విధానం, అదేవిధంగా మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పి స్టీఫెన్సన్ గారితోని చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి విధానం, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్ధారణ చేసినటువంటి పద్ధతి కూడా సభ్య సమాజం అంతా కూడా చూసింది. మళ్ళీ ఇవాళ తెలంగాణలో ఏ విధంగానైనా తన పెత్తనాన్ని ఉంచుకోవాలి, ఒక ప్రజాప్రభుత్వము ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకుడు కేసీఆర్ గారి ప్రభుత్వం రావద్దని చెప్పి కుట్రపూరితంగా వందల కోట్లు వెదజల్లి ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయాలనేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తే దాన్ని ప్రజలంతా సమర్థవంతంగా తిప్పికొట్టినారు. ఒక జోకర్ బఫున్ అయినటువంటి లగడపాటి రాజగోపాల్ని చివరి నిమిషంలో సర్వేల పేరుతో ప్రజాక్షేత్రంలోకి వదిలి తనకున్నటువంటి తన అయినటువంటి తన చెప్పు చేతల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అప్పనంగా సంపాదించినటువంటి అడ్డగోలు సంపాదనతో కొన్ని, నేను స్పెసిఫిక్గా చెప్తా ఉన్న కొన్ని మీడియా సంస్థలకు వందల కోట్ల యాడ్లు ఇచ్చి ఆ మీడియా సంస్థల్ని బతికిచ్చి ఆ మీడియా సంస్థల ఆధ్వర్యంలో ఆ సర్వేలను బాగా ప్రాపగాండ చేసి తద్వారా తెలంగాణ సమాజాన్ని ఒక రకమైనటువంటి వాతావరణం, ప్రజాకూటమి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు అదో దొంగల కూటమి, అదే అధికారంలోకి వస్తుందనేటటువంటి భ్రమ కల్పించి తెలంగాణ ఓటర్లను ప్రజల్ని ప్రలోభ పెట్టాలని చెప్పి అయోమయానికి గురి చేయాలని చెప్పి లగడపాటి రాజగోపాల్తో కూడా ప్రయత్నం చేపించి చివరికి గద్దర్ లాంటి మందకృష్ణ లాంటి సిపిఐని చాలామందిని తీసుకొని పోయి ఆ కలుషితమైనటువంటి ఆ కలగూర గంప లాంటి కూటమిలో కట్టిపెట్టి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ఇవాళ వాళ్ళ ఆటలు సాగవు అని చెప్పి నిర్ధారణ జరిగిన తర్వాత చివరి ప్రయత్నంగా ఇవాళ మా ఎమ్మెల్యేలని కాబోయే రేపు గెలవబోయేటటువంటి ఎమ్మెల్యేలని ప్రలోభ పెట్టాలనేటటువంటి ఎంతకైనా దిగజారి ఏదో రకంగా చేయాలని చెప్పి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర, దీన్ని మా ఎమ్మెల్యే గారు ఇవాళ బయట పెడతా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కూడా బయట పెడతా ఉన్నాం, చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు ఆపకపోతే మీ బట్టలు ఊడదీస్తామని చెప్పి చంద్రబాబు నాయుడుతో సహా అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ డ్రామాలు బంద్ చేయండి. తెలంగాణ సమాజం ఎన్నుకోబోయేటటువంటి ప్రజాప్రతినిధులు
నిప్పు కనికల్ లాంటి వాళ్ళు ఆనాడు ఉద్యమంలో ఎట్లయితే ఉద్యమ స్ఫూర్తితో పనిచేసినామో ఈరోజు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అదే ఉద్యమ స్ఫూర్తితో మా ప్రజానీకం కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టాలనేటటువంటి ప్రయత్నాలు చేసినా మీ ఆటలు తెలంగాణ సమాజంలో చెల్లవు. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నంత వరకు మీరు ఏమి చేయలేరు, మీ ఆటలు సాగవు. హనుమంతుని ముందు కుప్పిగంతులు ఎట్లనో కేసీఆర్ గారి ముందు మీరు చేసే డ్రామాలన్నీ కూడా గట్లేననేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ రేపు ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్ ఓట్ల సునామీ రేపు రాబోయేది. కేసీఆర్ ఓట్ల సునామీ. ఈ కేసీఆర్ ఓట్ల సునామీలో కాంగ్రెసు, చంద్రబాబు, కోదండరాం, సిపిఐ, మందకృష్ణ, గద్దర్ మీరంతా కొట్టుకపోవడం ఖాయమనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి పనులు బంద్ చేయకపోతే తగిన రీతిలో ఎట్లా బుద్ధి చెప్పాలి అట్లా బుద్ధి చెప్తాం. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి. చేసిన తప్పును ఒప్పుకొని ప్రజా తీర్పుకు అనుగుణంగా పనిచేయడానికి మానసికంగా సిద్ధపడండి తప్ప ఈ రకమైనటువంటి ప్రయత్నాలతోని ఈ రకమైనటువంటి వెకిల్ చేష్టలతోని ప్రజా తీర్పును తెలంగాణ సమాజం ఇచ్చేటటువంటి తీర్పును దాన్ని తుంగలో దొక్కి ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. చంద్రబాబు నాయుడు, నీ బట్టలు ఇప్పదిస్తుంది తెలంగాణ సమాజం, గుర్తుపెట్టుకో, తస్మాత్ జాగ్రత్త అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడుకు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వంది మాగదులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇంకా మా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయడం కానీ, మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు కానీ, ఇంకేమన్నా అడ్డగోలు ప్రయత్నాలు కానీ చేస్తే చాలా సీరియస్గా చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా నేను చంద్రబాబు నాయుడిని, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని, అదేవిధంగా ఎవరైతే ఈ ప్రయత్నాలన్నిటి కూడా తెర వెనుక ఉండి సహకరిస్తున్నారో కొంతమంది దొంగలు వాళ్ళందరికీ కూడా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా. తెలంగాణ సమాజం కూడా చాలా అప్రమత్తంగా ఉంది. మీ కుట్రలు సాగవు గాక సాగవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.